हाई फ्रेंड्स, सर्वास किचन की स्वागत। अंदर एला दीपावली दच्चे कदा। दीपावली की नैन स्पेषल पेसरपु जंत तैयार चेलो चूपस्ता। इधे तक टाइम ईजी करकरलाड़े जंत चूपस्ता। मर एला तैयार चुस्कोसार चूदा। रेंडु ग्लासुलु बिय्य पिंडि तीसुकुन्नानु। इदि हाफ ग्लासु पेसरपप्पु अंडि। ఒక 20 నిమిషాలు నానబెట్టుకొని పెసరపప్పు తర్వాత 4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి। అర గ్లాసు పెసరపప్పుకి నేను గ్లాస్ వాటర్ పోసాను, సరిపోతుందండి। ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఈ పెసరపప్పు ఉడకబెట్టిందంతా మొత్తం ఈ బియ్యపిండిలో వేసేస్తున్నాను। అసలు మనం వాటర్ అనేది ఏమి మిక్స్ చేయకలేదండి। ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అనేది మనకి సరిపోతుంది। దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, ఒక స్పూన్ salt, salt అనేది టేస్ట్ ప్రకారం చూసి జాగ్రత్తగా వేసుకోండి। ఇంగు వేసుకోవాలి, ఇంగు వేసుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది। నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేసుకోకర్లేదండి, బటర్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవచ్చు, లేకపోతే బాగా కాగబెట్టిన నూనె కూడా దీంట్లో వేసుకోవచ్చు। ఈ పెసరపప్పు కొద్దిగా వేడిగా ఉంది కదండి, అందుకనే నేను ఇలా కలపెడుతున్నాను, చేతితో కలపెట్టకండా। పిండి రెడీ అయ్యిందండి, ఇలా కలుపుకుంటే చాలు। మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవచ్చు, ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు। 3 హోల్స్ ఉన్న బెల్ల తీసుకున్నానండి నేను, లోపల ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి। నేను ఆయిల్ ఆల్్రెడీ అప్లై చేసి పెట్టాను, కొద్దిగా పిండి తీసుకొని దీంట్లో పెట్టుకుందాము। జంతికులనేవి ఒత్తుకుందాం। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకున్నానండి, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కాగింది। ఒక నిమిషం ఆగిన తర్వాత జంతికిని టర్న్ చేసుకుందామండి। జంతికి వేగిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాము। ఇంకొకటి వేసుకుందాము। ఇది కూడా అట్లాగే వేయించేసుకుందామండి, ఆన్ చేసుకుందాము। రెండు వైపులా బాగా వేగాలి। ఇప్పుడు ఇంకో జంతికి వేసుకుందాము। ఇలా ఒక ప్లేట్ లో కూడా వేసుకోవచ్చండి మనం, దీన్ని ఇట్లా టర్న్ చేసుకుందాం, ఇలా వచ్చేస్తది చేతికి, అప్పుడు ఇలా వేసుకోవచ్చు। కానీ జాగ్రత్తగా వేసుకోండి, రానోళ్ళు డైరెక్ట్ గా ఆయిల్ లోనే వేసుకోవచ్చు। వెమ్మటనే కదపకూడదు, ఒక నిమిషం ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకుందాము। జంతిక రెండు వైపులా వేగిందండి, తీసేసుకుందాం మనం। జంతికలు రెడీ అయినాయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।
थैंक यू फॉर वाचिंग दिस वीडियो।